హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, 75th ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరూ అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను గీతం కాలేజ్ దగ్గర ఇక్కడ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఇంతటి చక్కటి అవకాశం కల్పించినందుకు మేడం అయినటువంటి మనీషా నాయర్ గారికి మా ఛానల్ తరపున నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేడం, మన దగ్గర అదర్ కాలేజెస్కి మన కాలేజెస్కి డిఫరెన్స్ బేసిక్ మీ రేటింగ్ క్వశ్చన్ ప్రకారం చూస్తే బయట కాలేజెస్కి మా కాలేజెస్కి తేడా ఏంటంటే, బయట కాలేజెస్కి మాకు డిఫరెన్సెస్ ఏముంటుందంటే వాళ్ళకి, అంటే నేను ఫలానా కాలేజ్ అని చెప్పదలుచుకోవట్లేదు. ఎనీ కార్పొరేట్ ప్రైవేట్ కాలేజెస్ కానివ్వండి, దే ఆల్వేస్ వాంట్ టు సీ ఓన్లీ లైక్ ఎడ్యుకేషన్, నీట్ ప్రోగ్రామింగ్, ఐఐటి ప్రోగ్రామింగ్స్, టాప్ ర్యాంక్స్, ఇవన్నీ ఇలానే ఉంటాయి. బట్ వీఆర్ నాట్ లైక్ other colleges, we are like something different with a new revolution, with a new thoughts we came to the Geetham's anamata. Ma Geetham's college la entante mem education tho paatu pillalaki social activities is kanivandi, cultural activities is kanivandi, what is right, what is wrong, what is social knowledge, what is general knowledge. First jeevithamlo marks kana ekkuva manaki important general knowledge. చదువు ఒక్కటే లైఫ్లో అందరికీ సక్సీడెడ్ అవుతుంది అనేది నాకు అదంత కరెక్ట్ కాదని నా ఒపీనియన్. బికాజ్ ఎందుకంటే మనం చదివే చదువుకి, మనము ఎంచుకున్న స్టేటస్కి, మనం ఎంచుకున్న స్ట్రీమ్కి, మనం బతికే లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈరోజు ఇప్పుడు ఇంజనీరింగ్ అనుకుంటాం, ఒక ఇంజనీరింగ్ అయిపోయే తర్వాత ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ నచ్చక గ్రూప్ సైడ్ వెళ్ళడం, ఫిలిం సైడ్ వెళ్ళడం, స్పోర్ట్స్ సైడ్ వెళ్ళడం, ఇలా డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో అవి రావాలంటే ఫస్ట్ బేసిక్ అనేది మనకు టెన్త్ ఇంటర్లోనే పడాలి. ఎడ్యుకేషన్కి ఎలా అయితే టెన్త్ ఇంటర్ ఫౌండేషనో, పిల్లల జనరల్ నాలెడ్జ్కి, పిల్లల యొక్క సోషల్ నాలెడ్జ్కి, వాళ్ళలో ఉన్న కళకి ఇది కూడా ఒక బేస్ అవ్వాలి. సో అందుకోసమే మనం ఎడ్యుకేషన్తో పాటు పిల్లల కల్చరల్ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఇస్తాం. సో అవన్నీ ఇవ్వడం వల్ల ఏంటంటే అందరూ బ్యాలెన్స్ అవుతారు. ఇప్పుడు స్టడీస్ రాని వాళ్ళు అట్లీస్ట్ స్పోర్ట్స్ సైడ్ కానివ్వండి, లేకపోతే సోషల్ యాక్టివిటీస్ సైడ్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, సింగింగ్ కానివ్వండి, ఏదో ఒక దాంట్లో డెవలప్ అవుతారు అని ఒక కాన్సెప్ట్. ఇందులో ఫెయిల్ అయ్యారని లైఫే ఫెయిల్ కాదు కదా. ఎడ్యుకేషన్ ఒకటే లైఫ్ అనుకుంటే మేబీ అయి ఉండొచ్చు, బట్ ఎడ్యుకేషన్ అందరికీ ఎడ్యుకేషన్ రావాలని ఇక్కడ రాసి ఉండదు. సో ఇందులో కూడా డెవలప్ అవ్వడానికి బాగుంటుందని, మన దగ్గర కల్చరల్ యాక్టివిటీస్, ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ క్యాంప్స్ కానివ్వండి, సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇవి కూడా ప్రొవైడ్ చేస్తాం. మా దగ్గర స్పెషల్ ఏంటి అంటే, ప్రతి కాలేజెస్కి లైక్ 8 డేస్ 7 డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి, సండే తీసేసి 6 డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి, బట్ వీ హ్యావ్ ఓన్లీ 5 డేస్ వర్కింగ్ డేస్ డే కాలేజ్. సాటర్డే, ఎవ్రీ సాటర్డే ఏదైతే ఉంటుందో ఆ డేని మేము కల్చరల్ డేగా వదిలేస్తాం. స్పోర్ట్స్ ఇవన్నీ ప్రతి హాఫ్ సెక్షన్ ఏదైతే మార్నింగ్ 8 to 1 ఉంటుందో వీకెండ్ టెస్ట్ పెడతాం. ఆఫ్టర్నూన్ సెక్షన్ ఏదైతే 2 to 6 ఉంటుందో అప్పుడు స్పోర్ట్స్ కానివ్వండి, డిబేట్స్ కానివ్వండి, గ్రూప్ డిస్కషన్స్ కానివ్వండి, కల్చరల్ యాక్టివిటీస్ కానీ పెడతామన్నమాట. ఈ ఎవ్రీ వీక్ ఇలా పెట్టడం వల్ల ఏంటి లాభం అని చాలామంది క్వశ్చన్ రావచ్చు. బట్ ఎడ్యుకేషన్తో పాటు ఇలాంటివి కూడా చేస్తే పిల్లల్లో కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. గ్రూప్ డిస్కషన్స్ చేసే వాళ్ళప్పుడు ప్యానిక్ అనేది పోయింది, స్టేజ్ ఫియర్ పోయింది. పిల్లలకి ఖచ్చితంగా అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఇప్పుడు చదువు లేకపోయినా మాట్లాడుతూ బతికేసే వాళ్ళు చాలామంది. సో అలాగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి. మనకి ఎన్ని టాప్ ఇక్కడ నుంచి మనం నేర్పించాలి. ఇప్పుడు ఇదే చూసుకోండి, ఎంతమంది పిల్లలు టాప్ ర్యాంకర్స్ ఉన్న పిల్లలే జాబ్ చేయగలుగుతున్నారు? చేయట్లేదు. ఎందుకంటే టాప్ ర్యాంకింగ్ మార్క్ వరకే చూస్తున్నారు, కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పిల్లలు ఎంతమంది అనంతరంగా ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి మాట్లాడగలుగుతున్నారు? ఒక దీనికి గ్రూప్ డిస్కషన్స్ ఉంటారు, ఇంటర్వ్యూస్కి వెళ్తే అక్కడ నీట్గా గ్రూప్ డిస్కషన్స్ చెయ్యాలి. ఇన్ కేస్ అందులో మనం క్వాలిఫై అవ్వకపోతే వీ వాంట్ గెట్ జాబ్, ఇక్కడే కాదు ఎక్కడ రాదు. సో అవన్నీ కావాలంటే ఇక్కడ నుంచి ప్రాక్టీస్ ఇవ్వాలి పిల్లలకి. సో దట్ ఈస్ వీఆర్ ఓన్లీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ గీతమ్స్. ఓకే మేడం, మనం ఎస్పెషలీ అనంతపూర్లో పెట్టడానికి గీతం కాలేజ్ ఏమన్నా రీజన్ ఉందా మేడం? రీజన్ అని నాకు అంటూ అట్లేం లేదండి. ఉన్నాయి కాలేజెస్ కూడా, ఉన్నాయి మంచి కాలేజెస్, బట్ అనంతపూర్లో మాలాంటి కాలేజ్ ది బెస్ట్ కల్చరల్ యాక్టివిటీస్, ది బెస్ట్ ప్రోగ్రామింగ్, బెస్ట్ అకాడమిక్స్ నేనైతే ఎక్కడెక్కడ చూడలేదు.
యూ కెన్ ఆస్క్ మై స్టూడెంట్స్ ఆల్సో ఐ కాల్ దెమ్ పర్సనల్లీ మీరు వెళ్ళి వాళ్ళని అడగండి ఈ కల్చరల్ యాక్టివిటీస్తో పాటు బెస్ట్ ప్రోగ్రామింగ్ ఉంటుందండి మన దగ్గర అండ్ మా దగ్గర టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్రమ్ పాస్ట్ 2-3 డికేడ్స్ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్సే నేను తీసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు టీచర్స్ని కూడా ఎలా పిక్ చేసుకోవాలంటే అండి ఏదో మనకి పీజీ అయిపోయిన వాళ్ళని తీసుకోవచ్చు ఈవెన్ వాళ్ళు పీజీ అయిపోయి ఎక్స్పీరియన్స్ ఉండి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవాలంటే అలా ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుందంటే ఏ పిల్లోడు చదవగలడు ఏ పిల్లోడు చదవలేదనేది వాళ్ళే ఈ కాలేజ్కి నేను పిల్లర్ అయ్యి ఉండొచ్చు బట్ నాతో పాటు ఇంక 4 పిల్లర్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మొదటి పిల్లరే టీచింగ్ స్టాఫే మెయిన్ పిల్లర్ వాళ్ళలో ఒక పిల్లర్ మిస్ అయిపోయా కూడా ఏ కాలేజ్ కూడా నిలబడదు సో టీచర్ అనేవాళ్ళు చాలా అంత గ్రేట్ అండి సో అట్లాంటి మెయిన్ రోల్ పాటించే టీచర్కి మేము ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి అంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కానివ్వండి వాళ్ళ యొక్క ఆలోచనలు కానివ్వండి పిల్లల మీద మేము బాగా ఫోకస్ చేస్తాం అండ్ వీకెండ్ టెస్ట్లు బాగా ఉంటాయి మన దగ్గర ఆబ్జెక్టివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనం ఇక్కడే కండక్ట్ చేస్తాం అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ నేను ప్రతి స్టూడెంట్కి ప్రతి స్టాఫ్కి నేను చెప్పేది ఏంటంటే నాకు మార్కుల కన్నా మెయిన్ డిసిప్లిన్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై క్యాంపస్ ఎందుకంటే ఒక్క చిన్న డిసిప్లిన్ ఒక మనిషి యొక్క క్యారెక్టర్ని అటైర్ని ప్రొజెక్ట్ చేస్తుంది సో అది ఒక ప్రొజెక్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి సో డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా మనం ప్రొజెక్ట్ అయిపోతామండి డ్రెస్సింగ్ సెన్స్ కానీ ద వే యూ స్పీక్ ద వే యూ ప్రొజెక్ట్ ద వే యువర్ యాటిట్యూడ్ ద వే యూ స్పీక్ ద స్కిల్స్ అవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ సో అవన్నీ నేను మెయిన్ బేసిక్ ఇక్కడ నుంచే పిల్లలకి ఇవ్వాలి అట్ ద సేమ్ టైం నా స్టాఫ్ కూడా అదే పాటిస్తారు స్టూడెంట్స్తో పాటు టీచర్స్ ఎందుకంటే ఇప్పుడు మేమే అరే తురే రారా పోరా అంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు ఇదే అనంతపురంలో నేను చాలా పెద్ద పెద్ద కాలేజెస్ చూశానండి మళ్ళీ టాప్ బ్రాండ్ కాలేజెస్ అవి అనంతపూర్లో చూసుకుంటే బట్ వాళ్ళే పిల్లల్ని కంట్రోల్ చేయలేక వాళ్ళు రారా పోరా అని టీచర్లనే పిల్లల ముందరంటే ఇంకా పిల్లలు టీచర్లకే మరి మాట్లాడతారు అండ్ సెకండ్ ఏంటంటే హ్యాబిట్స్ పిల్లల మెయిన్ హ్యాబిట్స్ అండి ఇదే ఊర్లో చూసుకుంటే చాలామంది చిన్న పిల్లలు స్మోకింగ్ డ్రింకింగ్ డ్రగ్స్ కానివ్వండి కుక్క చాలా అలవాటు అయిపోతుంది అవి ఎందుకు మెయిన్ మన పేరెంట్స్ తర్వాత నెక్స్ట్ ఎవరన్నా మన మాట వింటారు పిల్లలు అంటే అది గురువులు మాత్రమే ఆ గురువులు చెప్తే విననోడు పిల్లలు అంటూ ఎవ్వరు ఉండరండి పిల్లలందరూ మంచి వాళ్ళే ద వే వి ట్రీట్ దెమ్ మనం ఎలా అయితే వాళ్ళని ట్రీట్ చేస్తామో మనం ఎలా అయితే వాళ్ళకి చెప్తామో ఆ విధానాన్ని వాళ్ళు తీసుకుంటారు కానీ మనం ఒకేసారి అరే తురే అని కొట్టేసి తిట్టేస్తే ఎవరు వినరండి ప్రేమగా తిట్టే టైంలో తిట్టాలి కొట్టే టైంలో కొట్టాలి పెట్టుకునే టైంలో పెట్టుకోవాలి సో ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్సింగ్ నేను మెయిన్ ప్రతి ఒక్కరికి చెప్పేది అది బ్యాలెన్సింగ్ ఉండాలి పిల్లల్ని బ్యాలెన్స్ చేయగలగాలి అప్పుడే మనం పిల్లల యొక్క హ్యాబిట్స్ కానివ్వండి మాట తత్వం కానివ్వండి వాళ్ళ క్యారెక్టర్ని కానివ్వండి మార్చగలం అనమాట అండ్ ఎవ్రీ సాటర్డే ఇంకా హాఫ్ సెక్షన్ ఇంకా ఏంటంటే మోటివేషన్ క్లాసెస్ ఇస్తాం స్పీకర్స్ వస్తారు గుడ్ స్పీకర్స్ మోటివేషన్ స్పీకర్స్ చాలామంది వస్తారు వినయ్ కానివ్వండి మన ఫక్రుద్దీన్ గారు కానివ్వండి ఇట్లా చాలా మోటివేటెడ్ స్పీకర్స్ అందరినీ ప్రతి వీక్ ఒకరిని పిలుస్తామన్నమాట ఎందుకంటే ఆ మోటివేషన్ కావాలి పిల్లలకి కోవిడ్లో ఈ 2 ఇయర్స్ చూసుకుంటే 2 ఇయర్స్ పిల్లలు టీవీకి ఫోన్లకి అడిక్ట్ అయిపోయారు పేరెంట్స్ చెప్పినా కూడా వినే పరిస్థితులు ఏ పిల్లోడు లేడు సో పిల్లలకి ఖచ్చితంగా మోటివేషన్ అవసరం మోటివేషన్ లేకపోతే ఏ పిల్లోడు మాట సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మోటివేషన్ అవ్వాలి అండ్ ఫైనల్గా నేను పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ ఎవరికైనా కానీ నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి ఎస్పెషలీ పిల్లలకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎవ్వరూ మోటివేట్ చేయాల్సిన అవసరం లేదండి ఎప్పుడైతే ఒక పిల్లవాడు యాజ్ స్టూడెంట్గా లేకపోతే యాజ్ ఎ కిడ్గా మనం ఒక పేరెంట్ ఒక తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని తెలుసుకుంటే ఏ మోటివేషన్ అవసరం లేదు వానికి ఆ కష్టం తెలియనంత వరకు నా లాంటి వాళ్ళు కాదు కదా ఇంకా పెద్ద పెద్ద స్పీకర్లు వచ్చి ఎంత మోటివేషన్ క్లాసెస్ ఇచ్చినా వాళ్ళకి వేస్ట్ అనుభవమే కావాలి అనుభవం మనం పేరెంట్స్ దగ్గరే చూస్తాం మన పేరెంట్స్ యొక్క కష్టాలు మనం గుర్తుపెట్టుకుంటే మాత్రమే మనకు మోటివేషన్ వస్తుంది కానీ నేను చెప్పినంతసేపే వింటారు తర్వాత మోటివేషన్ ఉంటుంది నా మోటివేషన్ అంతా నా పేరెంట్స్ పేరెంట్స్ ఓన్లీ మై మదర్ అండ్ మై ఫాదర్ మా మమ్మీ డాడీ ఏంటి అంటే వాళ్ళే నా ఓన్లీ సపోర్ట్ నా ఓన్లీ మోటివేషన్ వాళ్ళే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ లైఫ్లో మనం జర్నీ చేసే కొద్దీ మన లైఫ్లో ఒక అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటే అవి కూడా మనకి మోటివేషన్స్ చేస్తాయి మనకి ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనల్ని ఈ ప్లేస్లో కూర్చోపెట్టడానికి కూడా కొన్ని రీజన్స్ ఉంది సో అవి కూడా వస్తూ ఉంటాయండి మన దగ్గర ఫుడ్ మొట్టమొదట ఎలా ఉంటుంది మన దగ్గర ఫుడ్ చూసుకుంటా అండి మన దగ్గర ఆ ఫుడ్ సెక్షన్ కూడా మెయిన్ ఎందుకంటే పిల్లోడు
చదువుకోవాలంటే ముందు ఫస్ట్ కడుపు నిండా తినాలి, హెల్తీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, కడుపు నిండా తినాలి, కంటి నిండా పండుకోవాలి. అవి రెండు ఎప్పుడైతే కరెక్ట్గా జరుగుతుందో అప్పులో పిల్లోడు సక్సెస్ఫుల్గా చదవగలడు. ఎప్పుడైతే మనం ఫుడ్ కానీ స్లీప్ కానీ సరిగ్గా ఇవ్వకపోతే ఒక ఇన్స్టిట్యూట్ అనేది మనం సక్సీడెడ్ అనేది అవ్వదు అన్నమాట. నేను ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మా దగ్గర హాస్టల్ పిల్లలకి ఎస్పెషలీ మార్నింగ్ 6:00 లేపుతామని 6 to 6:30 జాగింగ్ ఉంటుంది, 6:30 to 6:40 వీ హ్యావింగ్ అ మెడిటేషన్ క్లాసెస్, ఆఫ్టర్ ద క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూసుకుంటే చాలామంది పిల్లలు ఈ కోవిడ్లో ఫిజికల్ యాక్టివిటీసెస్ అనేది లేవు. సో మేము సపరేట్ కోచెస్ని పెట్టుకుంటాం, వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న కోచెసే మన దగ్గర ఉన్నారు. బాబా గారు కానివ్వండి, ఇంకోరు కానివ్వండి, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే మనము ట్రైనర్స్గా పెట్టి పిల్లలకు కోచింగ్ ఇస్తాం అన్నమాట. అది ఉండడం వల్ల ఏంటంటే చురుగ్గా ఉంటారండి. ఏదో మనం ఫైట్ లేపేసి బుక్కుల ముందర వేసేసి చదువుకోండి అంటే చదవరు ఎవరు. అంటే చాలా కాలేజెస్లో అదే జరుగుతుంది. నాకు తెలియని పాయింట్ ఏంటంటే, మహా అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గట్టిగా పెడితే ఒక 6 hours పిల్లలు చదవరండి. అంతకుమించి ఎవ్వరూ చదవలేదు. మనం ఏదో నా భయంకో టీచర్ల భయంతో చదువుతారే కానీ అది వర్కౌట్ అవ్వదు. సో మేము మార్నింగ్ అన్నారు ఫిజికల్ యాక్టివిటీస్ కోసం ఏదైతే ఉంటుందో జాగింగ్ మెడిటేషన్ చేయిస్తాం. ఈవినింగ్ సెక్షన్కి వస్తే పిల్లలకి 6:00 క్లాసెస్ అయిపోతే 6 to 7:30 వన్ అండ్ హాఫ్ అవర్ ఏదైతే ఉంటుందో ఆ 1.5 hour ఖచ్చితంగా పిల్లలందరికీ రిలీఫ్ టైం. ఆ టైం మొత్తం ఫ్రీ టైం ఉంటుంది, రిలీఫ్ టైం ఉంటుంది. ఆ టైంలో మనకు టీవీ హాల్ ఉంది, స్పోర్ట్స్ రూమ్ ఉంది, గేమ్స్ రూమ్ ఉంది, లైబ్రరీ ఉంది, ఇవన్నీ ఉంటాయి. ఏ పిల్లలు ఆ టైంలో ఆ 1.5 hour టైంలో ఎవరికి ఎక్కడ ఉండాలి అనిపిస్తే అక్కడ దే కెన్ ఫీల్ ఫ్రీ అండ్ దే కెన్ ఫీల్ ఇట్ దేర్ హోమ్. అప్పుడు మనం ఏం చెప్పినా మైండ్కి ఎక్కుతుంది, ఎక్కుతుంది. ఒక 1.5 hour వదిలేస్తే ఏం పోయేది లేదండి. ఈవెన్ డే స్కాలర్స్ పిల్లలు కూడా చూసుకుంటే ఒక 1.5 hour 2 hours ఇంటికి వెళ్ళిపోతే 9 hours బుక్ కూడా ముట్టరు టీవీ పడుకొని టీవీ చూసి ఇలానే. సో హాస్టల్ పిల్లలు కూడా ఏదో జైలు జీవితానికి బానిసలు చేయకపోకుండా మనం ఇట్లాంటి టీవీ హాల్, లైబ్రరీ, ఇట్లా నచ్చిన వాళ్ళు నచ్చిన చోట ఉంటారు. కంప్యూటర్ ల్యాబ్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ రూమ్ కానివ్వండి, ఇలాంటివన్నమాట. సో అలా ఉంటే పిల్లలు కూడా రిలీవ్ అవుతారు. దే విల్ అగైన్ రీబూస్ట్ అవుద్ది. ఒక 1 hour తర్వాత బూస్టప్ అవుతారు, మళ్ళీ చదువుకోవాలి కాకుండా మళ్ళీ స్టార్ట్ అప్ అవుతారు, రీబూస్ట్ అవుతారు. మా దగ్గర హాస్టల్స్ అదే మేడం. హాస్టల్స్ మనం అంటే సేఫ్టీగా ఏమన్నా హాస్టల్కి వస్తే అండి, మన హాస్టల్ సేఫ్టీ మెజర్మెంట్స్ ప్రకారంగా నా హాస్టల్ పిల్లలు ఏదైతే ఫుడ్ తింటారో ఎవ్రీ 3 times అ మీల్ నేను ఇక్కడే ఉండే తింటాను. నాతో పాటు నా ప్రిన్సిపల్ కానివ్వండి, నా స్టాఫ్ ఎవరైతే కానివ్వండి, ప్రతి ఒక్కరూ తింటారనమాట. నేను ఒకటే కాదు, ఎందుకంటే నాతో పాటు వాళ్ళు తినాలి, వాళ్ళు తిన్నాకనే నా పిల్లలు తినాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల మాట వినేసి నేను ఏదో పిల్లల మైండ్ సెట్ కొన్ని బాగుంటే కొన్ని బాగోవండి, నేను ఇక్కడ తింటే అయిపోతుంది కదా. రేపొద్దున నాలో ఒక చిన్న ఫుడ్ పాయిజన్ జరిగినా అది నాకు జరుగుతుంది. ఇప్పుడు రేపొద్దున ఏదైనా జరిగినా కూడా అవును ఫుడ్ పాయిజన్ మళ్ళీ జరిగిందని మాట్లాడడానికి నాకు కూడా అవును. సో ఫస్ట్ నేను తిన్నాకే నా పిల్లలకి వెళ్తుంది, ఆ మెజర్మెంట్స్ మేము తీసుకుంటాం. సెకండ్, సీసీటీవీ కవరేజెస్ ఉన్నాయి మన దగ్గర. ఎవ్రీ టైమ్ సర్వేలెన్సెస్ ఉంటుంది, దానికి మానిటర్ చేయడానికి కూడా నేను ఉంటాను, నా టీమ్ ఉంటుంది. ఖచ్చితంగా సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఉంటాయి. ఇంక నెక్స్ట్కి వస్తే ఎవరైతే పేరెంట్ మనకి పిల్లోని మా దగ్గర జాయిన్ చేసి ఇచ్చారో వాళ్ళకు ఒక ఐడి ఇవ్వడం జరుగుతుందండి. ఆ ఐడి తీసుకొని వస్తేనే పిల్లవాడిని బయటకుంటాం, అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి. ఐడి లేనిది ఫర్దర్ రిలేటివ్స్ ఎవరైనా వస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్రొవైడ్ చేయాలి, ఒక ఫోటో ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. దెన్ ఓన్లీ విల్ సెండ్ ద కిడ్ అవుట్ సైడ్. అలో చేస్తారు, అలో చేస్తారు. సో ఇలాంటి మెజర్మెంట్స్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాం. ఓకే మేడం. మామూలుగా అంటే కొంచెం రిచ్ పీపుల్స్ అయితే జాయిన్ అవుతారు కాలేజీలో, పూర్ పీపుల్స్ అయితే జాయిన్ కాలేదు. అలాంటి వాళ్ళకి ఏమన్నా ఉందా మేడం జాయిన్? అది క్వశ్చన్ అండి. స్పెషల్గా చూసుకుంటే ఈ ఇయర్ మేము ఒక 10 to 15 సీట్స్ వరకు ఫ్రీ సీట్స్ ఇచ్చాము. వై? బికాజ్ ఎందుకంటే ఈ కోవిడ్లో చూసుకుంటే సింగిల్ పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇద్దరు పేరెంట్స్ లేకుండా ఎక్స్పైరెంట్ పిల్లలు కానివ్వండి, లేకపోతే పేరెంట్స్ చనిపోయి రిలేటివ్సే బాధ్యత తీసుకొని వచ్చి జాయిన్ చేసేవాళ్ళు, వాళ్ళు అట్లాంటి పిల్లలందరికీ మనం ఫ్రీ సీట్స్ ఇచ్చాము ఆన్ బిహాఫ్ ఆఫ్ మై మదర్ అనమాట. సో ఇప్పుడు ఇది పెద్ద హై ఎండింగ్ లాయర్లు కలెక్టర్ పిల్లలు మాత్రమే కాదు, నా దగ్గర ఎటువంటి పిల్లల దగ్గర భేదాభిప్రాయాలు ఉండవు. అది రిచ్చా పూరా ముస్లిం హిందూ క్రిస్టియన్ ఏది ఉండదు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అట్లాంటివి ఏమి ఉండవు. ఏ పిల్లలు వచ్చినా కూడా నాకు ఎడ్యుకేషన్ మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్, నేను మనీ పర్పస్ ఇది పెట్టలేదు. స్పెషల్గా చెప్పడం, మెయిన్ పాయింట్ చెప్పడం, మనీ పర్పస్ నేను పెట్టలేదు. ఎలాంటి పిల్లలు నా దగ్గరికి వచ్చినా కూడా, ఎలాంటి స్టేటస్ ఉన్న పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకు అనుకూలంగా ఫీజెస్ రాసి పంపుతామేమో కానీ మనం లేదు ఇదే ఫిక్స్డ్ మీరు ఇదే కట్టాలి అనే ప్రెషర్స్ అయితే ఉండవన్నమాట. ఏ ఇప్పుడు రిక్షా తొక్కేవాడి కొడుకు చదవాలనుకుంటాడు, కలెక్టర్ కొడుకు చదవాలనుకుంటాడు,
ఇప్పుడు రిక్షా తొక్కేవాడు కూడా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలోనే వేసేస్తే నార్మల్ దాంట్లో. ఇప్పుడు గవర్నమెంట్ కూడా బాగా అప్డేట్ అయ్యాయనుకోండి, బాగా జగనన్న వచ్చిన తర్వాత అది వేరే విషయం. మామూలు ప్రైవేట్ కాలేజెస్లో అట్లా వేస్తే, అప్గ్రేడెడ్ కాలేజ్లో వేస్తే రిక్షా కొడుకు కూడా రేపొద్దు కలెక్టర్ అవుతారు. సో అలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఫీజెస్ కూడా ఉంటాయి. అంటే అది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ప్రతి ఒక్క స్టేజ్ స్టేటస్ ఉన్న వాళ్ళకి ఫ్లెక్సిబుల్ ఫీజెస్ అయితే మన దగ్గర. స్పోర్ట్స్ పరంగా మనకి ఏమైనా ఛార్జ్ చేస్తాం మేడం లేకపోతే? అంటే ఇందులో చూసుకుంటే ఇంక్లూడెడ్ ఫీజెస్ అంటూ ఏముండవండి. స్పోర్ట్స్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి. ఇంకో స్పెషల్ విషయం ఏంటంటే, ప్రతి ఒక్క ఎంపీసీ స్టూడెంట్కి ఏ ప్రోగ్రామింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాం అంటే క్యాట్ ప్రోగ్రామింగ్ ఇస్తున్నాం అండి, కంప్యూటర్ ఎయిడెడ్ కోర్స్. అది చాలా ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ చేసే ప్రతి పిల్లవాడికి తెలిసిన విషయం క్యాట్ ప్రోగ్రామింగ్. ఈ సి ప్రోగ్రామింగ్ ఏదైతే మనం పిల్లలకి ఇవ్వకపోతామో, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత అది అనేది పిల్లలకి రాదు. ఆ బేసిక్ మనం ఇక్కడ నేర్పించగలిగితేనే అది అక్కడ వాళ్ళ అప్డేట్లో ఉంటారు అనమాట. అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ లెవెల్లో అక్కడ ఇలా సి ప్రోగ్రామింగ్, సి లాంగ్వేజ్ అనేది ఎవరు ఇవ్వట్లేదు. ఓన్లీ హైదరాబాద్, బెంగళూరు, ఇట్స్ అప్గ్రేడెడ్ సిటీస్లో మాత్రమే ఇంటర్మీడియట్ లెవెల్లో సి లాంగ్వేజ్ అనేది నేర్పిస్తారు. లోకల్ లాంగ్వేజ్, లోకల్లో ఉన్న పిల్లలు ఏంటంటే వాళ్ళు పర్సనల్గా సపరేట్గా వెళ్ళి దాన్ని ఛార్జెస్ పే చేసి సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ తీసుకుంటారు. బట్ నా కాలేజ్లో, ఎస్పెషలీ గీతమ్స్ కాలేజ్లో, మేము ఆ సి ప్రోగ్రామింగ్ ఇంక్లూడ్ ఫీజులోనే ఫ్రీగా నేనే పర్సనల్ కోర్సెస్ అనేది ఇస్తామన్నమాట. ఎందుకంటే అది నా దగ్గర మెయిన్ అండి. నా దగ్గర వచ్చిన పిల్లవాడు ఒక సోషల్ యాక్టివిటీకి కానివ్వండి, ఒక అప్డేట్ కానివ్వండి, ఒక సాఫ్ట్వేర్ కానివ్వండి, ఒక డాక్టర్కి కానివ్వండి, ఒక కలెక్టర్కి కానివ్వండి, బేసిక్ ప్రతిదీ నా కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆ కాలేజ్లో చదివిన దానివల్లనే, గీతమ్స్లో చదివిన దానివల్ల ఈరోజు నేను సక్సీడెడ్ అయ్యాను అని ప్రతి పిల్లవాడు జరగాలి అని ఒక ఓన్లీ ఎజెండాతోనే నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, ఫైనల్గా గీతం కాలేజ్ గురించి ఏమన్నా ఆండపూర్ ప్రజలకి ఏమన్నా తెలియజేశారు? అనంతపూర్ ప్రజలకి నేను ఒకటే చెప్తున్నానండి, గీతమ్స్ కాలేజ్ అంటే అదొక నమ్మకం అండి. మేము అదొక నమ్మకాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. ఒక మంచి ఫుడ్, పేరెంట్స్ కోరుకునేది ఒకటేనండి, ఒక మంచి ఫుడ్, ఒక మంచి చదువు. ఈ రెండు ఇస్తే ఎన్ని లక్షలు కట్టడానికైనా పేరెంట్స్ ఆలోచించరు. ఎంత చెత్తగా ఉన్నా కూడా క్యాంపస్ ఫ్లెక్సిబుల్గా ఉంది అనుకున్నా కూడా పంపిస్తారండి. సో ఈ రెండు సక్సెస్ఫుల్గా, ఒక నమ్మకంగా మేమైతే ఈ రెండు ఖచ్చితంగా ఇస్తాం. ఒక గుడ్ ఫుడ్, ఏ గుడ్ నాలెడ్జ్, ఏ గుడ్ ఎడ్యుకేషన్, ఈ త్రీ మాత్రం మనం అస్సలు వదిలేదు లేదు. సో గీతమ్స్ తరఫున నుంచి అనంతపూర్ ప్రజలకు చెప్పడం ఏంటంటే, ఒక నమ్మకాన్ని ఇస్తున్నామండి, ఈ గీతమ్స్ అనేది ఈ లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరూ ఒకసారి మీరు మా దగ్గర జాయిన్ చేయకపోయినా పర్లేదు, ఒక ఫ్యూ సెకండ్స్ మా క్యాంపస్కి వచ్చి మా వాతావరణం చూడండి, మాతో ఒక 10 మినిట్స్ కూర్చొని మాట్లాడండి, ఆ తర్వాత మీకు నచ్చిందేదే మీ డెసిషన్స్ తీసుకోండి. నేను అదొకటే చెప్తాను. థ్యాంక్ యూ.